ఆర్సీపీ నేత విశ్వేశ్వర రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇవాళ వాళ్ళని ఈరోజు ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటలను చెప్పడం జరిగింది. అందుకనే ఇప్పుడు వెంటనే కూడా జగన్ గారితో పాటు మా సహచర పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు, నేను వెంటనే కూడా ఫ్లైట్ కి బెంగళూరు వెళ్ళి అక్కడి నుంచి ప్రమాద స్థలానికి, అదే విధంగా చనిపోయినటువంటి వాళ్ళని గాయపడినటువంటి వాళ్ళని చూడడానికి పరామర్శించడానికి వెంటనే కూడా బయలుదేరి వెళ్తా ఉన్నాం. నిజంగా చాలా దారుణమైనటువంటి ప్రమాదం ఇది. ఈ ప్రమాదం పైన వెంటనే విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా అన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బాధితులకు ఈరోజు ఆదుకోవాల, ప్రమాదానికి గురైనటువంటి వాళ్ళందరికీ కూడా సహాయం చేయాల్సినటువంటి అవసరం, వాళ్ళకు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అనంతపురం జిల్లాకు సంబంధించిన పార్టీ లీడర్షిప్ అందరూ కూడా అక్కడికి వస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్లకు, గాయపడినటువంటి వాళ్ళందరి పట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉంది. వాళ్లకు సంతాపాన్ని, సానుభూతిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకనే ప్రమాదం ఇప్పుడే జరిగింది కాబట్టి దానిపైన వెంటనే అక్కడ ఏం జరిగింది అనేటువంటి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలా, ఈ ఘటనకి కారణాలని పూర్తిగా కనుగొనాలా, బాధ్యులపైన అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా మేము కోరుతాను. ఎందుకంటే